గుడ్ మార్నింగ్ గురుజీ. వాట్ గణపతి, ఇప్పుడే రావటం? ఇప్పుడు టైం ఎంత అయింది? బాస్ ఇంటికి రమ్మని కబురు పెడితే వెళ్ళాను గురుజీ. ఆయనకి వేరే పని ఉందిట, కాస్త లేటుగా 12 గంటలకు వస్తానని చెప్పమన్నారు. 12 గంటల దాకా రాకపోతే పనులు ఎలా సాగుతాయి? ఏమిటి 12 గంటల దాకా రారా? అవును గురుజీ. చూడు గణపతి, నేను జ్వాలను ఇంటరాగేట్ చేయాలి, నువ్వు వెంటనే ఆవిడ ఇక్కడ తీసుకురా. ఎందుకు గురుజీ అనవసరం? కాదు అవసరం. 100 మంది దోషులైనా శిక్ష నుంచి తప్పించుకోవచ్చేమో, కానీ ఒక నిర్దోషి కూడా శిక్ష పడకూడదన్నది మన న్యాయశాస్త్ర అభిప్రాయం. నువ్వు వెంటనే వెళ్ళి జ్వాల్ని ప్రవేశపెట్టు. చిత్తం ప్రభు. చూడండి జ్వాల గారు, నేను మిమ్మల్ని ఇంట్రాగేట్ చేద్దాం అనుకుంటున్నాను, మీరు నాకు కొంచెం జస్ట్ కోఆపరేట్ చేయాలి. ఓకే, వెల్కమ్ మిస్ జ్వాల. ఐ వాంట్ ఇంట్రాగేట్ యూ, యూ జస్ట్ కోఆపరేట్ విత్ హర్. ఓకే, దిస్ ఇస్ ఫ్యాంటాస్టిక్. కూర్చోండి. వెల్కమ్ మిస్ జ్వాల, ఐ వాంట్ ఇంట్రాగేట్ యూ, యూ జస్ట్ cooperate with us. This is lovely, fantastic. Yes, take your seat. Well, ante ippudu yes, nenu mimmalni konni prashnalu adugutanu, వాటికి మీరు సమాధానం చెప్పాలి. జస్ట్ మూమెంట్, నేను స్మోక్ చేయందే నా బ్రెయిన్ పనిచేయదు. ఎస్ గురుజీ. సి మిస్టర్ గణపతి, నువ్వు కిందకి వెళ్ళి ఓ 555 సిగరెట్ ప్యాకెట్ అండ్ 2 కాఫీ పట్టురా. నువ్వు వెళ్ళి పట్టుకురా. కింద హోటల్ వాడికి, కిల్లి కొట్టు వాడికి ఇప్పటికే బోల్డ్ అంత బాకీ పడిపోయాం, ఇప్పుడు మనం కింద కనబడితే కొడతారు. ఓకే, అసలు అసలు నేను ఎవరమ్మా ఇక్కడికి, మేము చాలా సీరియస్గా మాట్లాడుకున్నాం, యు ప్లీజ్ గెట్ అవుట్. ఎస్ గురుజీ. మరి కాఫీ? వద్దు 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 వద్దు. జ్వాల గారు, అసలు కాఫీ తాగటం ఆరోగ్యానికి మంచిది కాదు, అలాగే సిగరెట్ స్మోకింగ్ కూడాను, అందుకే మా వెల్ మిస్ జ్వాల, ఈ కేసుకు సంబంధించిన ఫైల్ నేను తయారు చేసి బీర్వాలో దాచాను. అసలు ఎలాంటి సమస్యలు ఉన్న ఫైల్ అయినా సరే నేను బీర్వాలో దాస్తుంటాను, దానికి సంబంధించిన కీ ఇది నా దగ్గర ఎప్పుడు భద్రంగా ఉంటుంది. ఐ గాట్ ఇట్, దిస్ ఇస్ యువర్ ఫైల్. మిస్ జ్వాల, మీరు మామూలుగా ఫోన్ చూడడానికి ఆ బంగాల్లోకి వెళ్ళారు, వెళ్ళగానే లోపలంతా చీకటిగా ఉంది. మీరు అలవాటు ప్రకారం ఫోన్ దగ్గరికి వెళ్ళారు, రిసీవర్ చేతిలోకి తీసుకున్నారు, ఆ తర్వాత పని మనిషి వచ్చి లైట్ వేసింది, అప్పుడు మీ చేతిలో ఉన్నది రిసీవర్ కాదు, రివాల్వర్. యామ్ ఐ కరెక్ట్? ఏమిటానండి, నాకు చిన్నప్పటి నుంచి చిటికి వేయటం రావట్లేదు. చూసి కంగారు పడ్డాను. ఎదురుగా శవం ఉంది. ఈలోపు పని మనిషి పెద్దగా అరిచింది. నేను మరింత కంగారు పడ్డాను. ఇంతలో పక్కింటి వాళ్ళు వచ్చారు, కాసేపాకి పోలీసులు వచ్చారు. బట్ ఏమైనా మీ విషయంలో నేను చాలా చాలా బాధపడుతున్నాను జ్వాల గారు. ఐ పిటి యు. నో నో నో, కంట్రోల్ యువర్ సెల్ఫ్. నో నో, యు షుడ్ంట్ క్రై. నలుగురిలో తలుచుకోలేకపోతున్నాను. సో వాట్, ఎలాగైనా నన్ను కేసు నుంచి బయటపడేయండి ప్లీజ్.
I'm sorry, Andy. No. It's all right. I'm sorry. మా టైలర్ మరీ బాగా కుట్టాలని గట్టిదారంతో కుట్టాడు. అదే, ఇట్స్ ఆల్ రైట్. ఏమైనా జ్వాల గారు, ఈ కేసులో నేను చాలా బలంగా చేతులు పెట్టాలని. సిడాన్, కూర్చోండి. చూడండి, మీరు ఆ ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఆ ఇంటి ముందు గాని ఆ ఇంటి దగ్గరలో గాని మీ దృష్టిలో పడ్డవి ఏమైనా మీకు గుర్తున్నాయా? ఏమీ లేవండి. అంటే ఇది పెద్ద విషయం ఏమి కాదేమో. ఆ ఇంటి కాస్త దూరంలో ఓ చాక్లెట్ కలర్ మారుతి కారు ఆగి ఉందండి. దాని మీద ఎక్కి పిల్లలు ఆడుకుంటున్నారు. నేను కార్ పాడవుతుందని వాళ్ళని కోపడి పంపేశాను. చాక్లెట్ కలర్ మారుతి కారు.